హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ క్రాష్లో మరణించడం జరిగింది మరి ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు ఈయన మరణానికి ముందు రెండు డ్యామ్లు ఇనాగ్రేట్ చేశారు దానికి సంబంధించిన రివర్ ఏంటి ఆ లొకేషన్ ఏంటి ఏ ఏ దేశాలతో కలిసి ఈ డ్యామ్లను నిర్మించారు అన్నటువంటిది మనకి జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు ఇతని తర్వాత ఆ దేశ అధ్యక్షుడిగా ఎవరు వస్తారు పొలిటికల్గా చిన్న ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఇరాన్ మ్యాప్ గురించి మనకు తెలియాలి ఇరాన్ ఇండియా రిలేషన్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి అన్నటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఇరాన్ అన్నటువంటిది అజర్బైజాన్ అన్న దేశంతో కలిసి బార్డర్లో ఒక రెండు డ్యామ్లను నిర్మించడం జరిగింది సంయుక్తంగా మరి ఆ రెండు డ్యామ్స్ ఏంటి అనేసి చూస్తే చూడండి అజర్బైజాన్ ఇరాన్ ఇవి రెండు కలిసి కిజ్ కలాసి అన్నటువంటి ఒక డ్యామ్ అలాగే ఖుదా ఆఫ్రిన్ అన్నటువంటి ఇంకొక డ్యామ్ ఈ రెండింటి ఇనాగ్రేషన్ చేయటం జరిగింది మరి ఏ రివర్ మీద అని అడగచ్చు అరస్ రివర్ సో జాగ్రఫీకి సంబంధించి అరస్ రివర్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈయన మరణించారు మరి ఈయన తర్వాత దేశాధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతారు అంటే ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అక్కడ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతను తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారనమాట అంటే ఆ దేశంలో ఎక్కువ మంది వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు కానీ మొదటి వైస్ ప్రెసిడెంట్ గా ఎవరైతే ఎన్నికవుతారో అతనే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగే ఆనవాయితీ అన్నటువంటిది అక్కడ ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం ఉందన్నమాట మరి అది ఎన్నాల వరకు అంటే అక్కడ అధ్యక్షుడు మరణిస్తే యాభై రోజుల లోపల ఎన్నికలనేవి నిర్వహించాల్సి ఉంటుంది సో ఆ లోపు మాత్రమే తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ ముక్బర్ ఇతను ఉండబోతున్నారు మరి ఇరాన్కి సంబంధించి ఒకసారి లొకేషన్ కనుక మనం చూస్తే ఎన్ని దేశాలతో బార్డర్ని పంచుకుంటోంది ఇక్కడ ఒకసారి గమనించాలి ఒకటి ఇరాక్ ఇరాక్ దేశంతో బార్డర్ని పంచుకుంటోంది అలాగే ఇక్కడ చూడండి టర్కీతో బార్డర్ని పంచుకుంటోంది అలాగే ఇక్కడ ఆర్మేనియా అన్నటువంటి ఈ దేశంతో ఈ బార్డర్ని పంచుకుంటోంది అలాగే అజర్ బైజాన్ అన్నటువంటి ఈ దేశంతో కూడా ఇప్పుడు ఈ లొకేషన్లోనే కదా ఈ ఇన్సిడెంట్ అన్నటువంటిది జరిగింది అలాగే టర్క్ మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ దేశాలన్నింటితోనూ బార్డర్ని పంచుకుంటుంది ఇది కాకుండా చూడండి ఇరాన్కి పైన క్యాస్పియన్ సీ అన్నటువంటిది ఉంటుంది అలాగే ఇంకొక వైపు పర్షియన్ గల్ఫ్ అన్నటువంటిది ఉంటుంది ఇంకొక వైపు ఏమో గల్ఫ్ ఆఫ్ ఒమన్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది మరి గల్ఫ్ ఆఫ్ ఒమన్కి అలాగే పర్షియన్ గల్ఫ్కి కనెక్ట్ చేసేటటువంటి స్ట్రైట్ లేదా జలసంధి అంటాం ఈ స్ట్రైట్ నేమ్ ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇక్కడ ఏం చూసాము ఇరాన్ అన్నటువంటిది మొత్తం ఏడు దేశాలతో బార్డర్ని పంచుకుంటుంది ఏంటా ఏడు దేశాలు ఇరాక్ టర్కీ అర్మేనియా అజర్బైజాన్ టర్క్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఈ దేశాలతో బార్డర్ని పంచుకుంటోంది పర్షియన్ గల్ఫ్తోనూ గల్ఫ్ ఆఫ్ ఒమాన్తోనూ అలాగే క్యాస్పియన్ సీతోనూ కూడా బార్డర్ని కలిగి ఉంది మరి మన భారతదేశం అలాగే ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అని చూస్తే మనం మొదటగా మెసపటోమియాకి వెళ్లాల్సి వస్తుంది మెసపటోమియా మెసపటోమియన్ సివిలైజేషన్ అన్నటువంటిది ఆల్రెడీ తెలుసు టిగ్రిస్ అలాగే యూఫ్రేట్స్ అన్నటువంటి రివర్స్ మధ్య ఈ మెసపటోమియన్ సివిలైజేషన్ అన్నటువంటిది మన యొక్క ఐవిసి సివిలైజేషన్ కాలంలో వర్దిల్లింది మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా రెండు దేశాల మధ్య కూడా మనకి ట్రేడ్కి సంబంధించినటువంటి రిలేషన్స్ అలాగే కల్చరల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి సో అక్కడ నుంచి చూడాల్సి వస్తుంది ఇరాన్ అలాగే మన ఇండియా రిలేషన్స్ గురించి చూసినప్పుడు మరి మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి కనుక మనం చూస్తే చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చే ముందుకి మనము ఈ పర్షియా లేదా ఇరాన్తో బార్డర్ని కలిగి ఉన్నాము సో మనం బార్డర్ని కలిగి ఉన్నాం కాబట్టి అప్పటిదాకా మనకి ఏదైతే కల్చర్ ఉంటుందో ఏదైతే హిస్టారికల్గా కూడా అలాగే ఎకనామిక్గా కూడా మనము పర్షియా లేదా ఇరాన్తో సంబంధాలని కలిగి ఉన్నాం ఇరాన్ కి పాత పేరు పర్షియా అది మీకు తెలుసు అలాగే రీసెంట్ టైమ్స్ లో చాలా రీసెంట్గా మీరు ఒక న్యూస్ గురించి విన్నారు అది ఏంటి అంటే చాబహార్ పోర్ట్ అన్నటువంటిది చాబహార్ పోర్ట్ మన ఇండియాకి చాలా 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 ఇంపార్టెంట్ అన్నట్టుగా మనం చదువుకున్నాం రీసెంట్గా చాబహార్ పోర్ట్కి సంబంధించి పది సంవత్సరాలు దీన్ని మెయింటైన్ చేయడానికి మనకి అగ్రిమెంట్ కూడా జరిగింది మరి చాబహార్ పోర్ట్ లో మనకి రెండు రకాల పోర్ట్స్ ఉన్నాయి అందులో షాహెద్ బెహస్తీ అన్నటువంటి పోర్ట్ ఏంటి బెహస్తీ అన్నటువంటి పోర్ట్ని మనం డెవలప్ చేసి టెన్ ఇయర్స్ వరకు మెయింటైన్ చేయబోతున్నాము మనకి ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ యొక్క గ్వదార్ పోర్ట్ ఉందో దాంతో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలి ఇండియన్ ఓషియన్ రీజియన్లో అనుకుంటుంది కానీ దీనికి కౌంటర్ పార్ట్గా మనము ఇక్కడ చాబహార్ పోర్ట్ని నిర్మిస్తూ ఉన్నాము దీని ద్వారా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి మనం కావాల్సినటువంటి ఎయిడ్ని పంపించవచ్చు అంతేకాదు మనకి టీసీ అన్నటువంటిది ఉంది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేసి ట్రెడిషనల్ రూట్ అన్నటువంటిది ఇదిగో ఇలా వెళ్తుంది అనమాట మనకి రెడ్ సీ అక్కడ నుంచి మెడిటరేనియన్ సీ అక్కడ నుంచి అట్లాంటిక్ సముద్రం అక్కడ నుంచి యూరప్ అక్కడ నుంచి రష్యాకు వస్తుంది కానీ ఇప్పుడు చాబహార్ పోర్ట్ ని మనం నిర్మించడం ద్వారా ఏం చేస్తున్నాము డైరెక్ట్ గా ఇండియా నుంచి ఇరాన్ లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ ద్వారా అజర్బైజాన్ ద్వారా మనం రష్యాకి చేరుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి యూరోప్ ఇటువైపుకు ట్రేడ్ జరపడానికి అంటే ఇక్కడ ఏంటి అంటే ట్రెడిషనల్ గమనము చిన్న రూట్లో అంటే తక్కువ డిస్టెన్స్లో వెళ్ళిపోవటానికి ఇది మనకి మార్గం సులభం చేస్తుంది అందుకే మనకి చాబహార్ పోర్ట్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం రీసెంట్గా ఒకసారి చెప్పండి అంతేకాదు చాబహార్ పోర్ట్ అన్నటువంటిది గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ఉంది సో మ్యాప్కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోవాలి సో ఇవాళ మనము ఇలా ఇరాన్ అధ్యక్షుడు మరణించారు అన్నటువంటి నేపథ్యంలో మరణానికి కారణం ఏంటి అక్కడ వాతావరణ పరిస్థితులు అనేవి సరిగ్గా లేకపోవటం వల్ల ఆ చాపర్ అన్నటువంటిది క్రాష్ అయింది మనం చూస్తే ఇంతకుముందు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణం కూడా సేమ్ కొంచెం ఇలా ఇలానే జరిగింది అనేసి మనం చెప్పుకోవచ్చు వాతావరణం అనుకూలించకపోవటంతో ఆ హెలికాప్టర్ ఉన్నటువంటిది క్రాష్ అవ్వటం మరణించటం ఇవన్నీ మనకు తెలిసిందే కదా సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయనమాట సో క్రాష్ అవ్వటం మరణించటం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అనేసి చూసాం రాజ్యాంగం ప్రకారం ఎన్ని రోజుల లోపల మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అన్నటువంటిది చూసాం ఇరాన్ మ్యాప్ అన్నటువంటిది చూసాం అలాగే ఇండియా ఇరాన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటిది కూడా మనం ఈ వీడియోలో చూసాం అయితే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి పర్షియన్ గల్ఫ్ పర్షియన్ గల్ఫ్తో చుట్టూ బార్డర్ని కలిగి ఉన్నటువంటి దేశాలు ఎన్ని అవి ఏవి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్